ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది ఫ్రెండ్స్, కానీ ఈ స్విమ్మింగ్ పూల్ భూమి మీద ఉండదు. ఈ స్విమ్మింగ్ పూల్ భూమికి 115 అడుగుల ఎత్తులో రెండు బిల్డింగ్స్ మధ్య తేలుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి స్విమ్మింగ్ పూల్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అండ్ మీరు ఎప్పుడైనా ఇలాంటి బ్లాక్ కలర్ యాపిల్ని తిన్నారా? అలాగే 2011 ఇయర్ 11th మంత్ అండ్ అలాగే 11th డేట్ రోజున ఒక కోయిన్సిడెన్స్ జరిగింది ఫ్రెండ్స్. ఆ కోయిన్సిడెన్స్ ఏంటో మీకు తెలుసా? అండ్ ఇలాంటి మరికొన్ని ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ బుక్ తెలుగు. ఫ్యాక్ట్ నెంబర్ 1, యాపిల్ ఏ డే కీప్స్ డాక్టర్ అవే అన్నమాట మనకు తెలుసు ఫ్రెండ్స్. ఎందుకంటే యాపిల్ తినడం అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. బట్ ఫ్రెండ్స్, మీరు ఎన్ని రకాల యాపిల్స్ తిని ఉంటారు? మహా అయితే గ్రీన్ యాపిల్ లేదా రెడ్ యాపిల్ తింటారు. బట్ గాయస్, ఇప్పుడు నేను చెప్పబోయే యాపిల్ కనుక మీరు చూస్తే ఖచ్చితంగా తినాలనుకుంటారు. ఆ యాపిల్ ఇదే ఫ్రెండ్స్. ఈ యాపిల్ పేరు బ్లాక్ డైమండ్ అండ్ ఇది జెట్ బ్లాక్ కలర్లో ఉంటుంది. అండ్ అలాగే ఈ యాపిల్ యొక్క టేస్ట్ నార్మల్ యాపిల్స్ యొక్క టేస్ట్ కంటే చాలా స్వీట్గా ఉంటుంది. మరియు ఒక యాపిల్ కాస్ట్ $7 అండ్ ఈ యాపిల్స్ టిబెట్ ప్రాంతంలో మాత్రమే పండుతాయి ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 2, నార్మల్గా మనం ఐసైట్ ఉన్న వాళ్ళకి ఐసైట్ రిమూవ్ చేయాలంటే డాక్టర్స్ ఐ సర్జరీ ద్వారా స్టిచ్చెస్ వేసి రిమూవ్ చేస్తారు. కానీ ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఉన్నారు, అతని పేరు డాక్టర్ సండక్ రియూట్. ఇతను నేపాల్కి చెందినవాడు. అయితే ఇతను స్మాల్ ఇన్సిషన్ కాంట్రాక్ట్ సర్జరీ ద్వారా స్టిచ్చెస్ వేయకుండా ఐసైట్ని రిమూవ్ చేస్తున్నారు. అండ్ ఈ స్మాల్ ఇన్సిషన్ ప్రాసెస్ ద్వారా తక్కువ ఖర్చుతోనే ఐసైట్ రిమూవ్ చేయవచ్చు. అండ్ అలాగే ఇతను తన 30 ఇయర్స్ కెరియర్లో స్మాల్ ఇన్సిషన్ ప్రొసీజర్ ద్వారా పేదరికంలో ఉన్న 130,000 మంది వ్యక్తులకు ఐసైట్ తొలగించారట. ఫ్యాక్ట్ నెంబర్ 3, ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్ సేల్స్ చేసే నంబర్ 1 బ్రాండెడ్ కంపెనీస్లో శాంసంగ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. బట్ ఫ్రెండ్స్, మీకు తెలుసా శాంసంగ్ కంపెనీ 1938 to 1970 టైంలో ఏం చేసేదో అని? అవును ఫ్రెండ్స్, 1938 టైంలో శాంసంగ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు శాంసంగ్ లోకల్గా దొరికే డ్రై ఫిష్ అండ్ వెజిటేబుల్స్ అలాగే శాంసంగ్ సొంతంగా తయారు చేసే నూడిల్స్ని విక్రయించేది ఫ్రెండ్స్. 1970s ఇయర్ నుంచి ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్ని అమ్మడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఒక బ్రాండ్గా మారింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనం ఏ స్పోర్ట్స్ పర్సన్ని అబ్జర్వ్ చేసినా వాళ్ళలో చాలామంది వాటర్ని తాగడానికంటే ఎక్కువగా ఫేస్పై చల్లుకుంటారు. అలా ఎందుకు చేస్తారో మీకు తెలుసా ఫ్రెండ్స్? ఇలా ఫేస్పై వాటర్ చల్లుకోవడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే, ఒక అబ్జర్వేషన్ ప్రకారం మీ తలపై నీరు పోయడం అనేది వాటర్ త్రాగడం కంటే మరింత ఎఫెక్టివ్గా మన బాడీలో టెంపరేచర్ తగ్గించి కూల్ చేస్తుందట. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఇండియాకి నేషనల్ యానిమల్ టైగర్ అని మనకు తెలుసు ఫ్రెండ్స్. బట్ ఇండోనేషియాకి నేషనల్ యానిమల్ ఏమిటో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. ఇండోనేషియా యొక్క నేషనల్ యానిమల్ మరేదో కాదు, కొమోడో డ్రాగన్ ఫ్రెండ్స్. ఎందుకంటే కొమోడో డ్రాగన్ ఇండోనేషియాలోని స్థానికంగా సంచరించే జంతువు. మరియు కొమోడో డ్రాగన్ని కేవలం కొమోడో నేషనల్ పార్క్లోని అండ్ రిన్కా ఐలాండ్లో మాత్రమే చూడగలం. అలాగే భూమిపై మనుగడలో ఉన్న అతిపెద్ద లెపర్డ్ జాతి కూడా ఈ కొమోడో డ్రాగనే. కాబట్టి ఈ కొమోడో డ్రాగన్ ఇండోనేషియా యొక్క నేషనల్ యానిమల్గా నిర్ణయించారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, నార్మల్గా మనం చూసే స్విమ్మింగ్ పూల్స్ భూమి మీదే ఉంటాయి లేదా ఒక బిల్డింగ్ యొక్క టాప్ ఫ్లోర్లో ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చూడబోయే స్విమ్మింగ్ పూల్ మాత్రం భూమికి 115 అడుగుల ఎత్తులో రెండు బిల్డింగ్స్ మధ్య గాలిలో తేలుతూ ఉంటుంది ఫ్రెండ్స్. స్విమ్మింగ్ పూల్ గాలిలో తేలడం ఏంటి అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, ఇది నిజం. లండన్లో 2 అపార్ట్మెంట్స్ మధ్య గాలిలో 115 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ స్విమ్మింగ్ పూల్కి వాళ్ళు పెట్టిన పేరు స్కై పూల్. ఈ అద్భుతమైన స్కై పూల్ నిర్మాణం 10 అంతస్తుల ఎత్తులో తేలుతూ ఉంది. అలాగే ఈ స్కై పూల్ సుమారుగా 82 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు మరియు 10 అడుగుల లోతులో ఉంటుంది. అలాగే దీన్ని నిర్మించడానికి 20 సెంటీమీటర్స్ మందం కలిగిన గ్లాసును ఉపయోగించారట. నిజానికి ఇది ఒక వండర్ అనే చెప్పాలి ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 7, ప్రస్తుత కాలంలో పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ వల్ల ఎంత పొల్యూషన్ వస్తుందో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎయిర్ పొల్యూషన్ని తగ్గించే దిశగా చాలా దేశాలు అడుగులు వేస్తున్నాయని మీకు తెలుసు. ఒక అంచనా ప్రకారం 2025 నుండి 2030 మధ్యకాలంలో
ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోవడం వల్ల పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ పూర్తిగా బ్యాన్ అయిపోయే అవకాశం ఉందంట ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ ప్లేస్లో ఎలక్ట్రిక్ కార్స్ రిప్లేస్ అవుతాయి. అలాగే మొత్తం ఆటోమొబైల్ ఇండస్ట్రీని ఎలక్ట్రిక్ కార్స్ పూర్తిగా డామినేట్ చేస్తాయట. నిజమే ఫ్రెండ్స్, పొల్యూషన్ తగ్గాలి అంటే ఎలక్ట్రిక్ కార్స్నే వాడాలి. మరి పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ని బ్యాన్ చేయడం కరెక్ట్ అనిపిస్తుందా లేక కరెక్ట్ కాదనిపిస్తుందా మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 8, మన ప్రపంచంలో ప్రతిరోజు కోయిన్సిడెంట్గా ఎన్నో ఆశ్చర్యపరిచే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఆశ్చర్యపరిచే కోయిన్సిడెంట్స్ మన క్రికెట్ హిస్టరీలో కూడా ఒకటి జరిగింది ఫ్రెండ్స్. అదేంటంటే సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియాకి కోప్ టౌన్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు. ఆ టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు జరిగిందంటే 2011th year 11th month and 11th date రోజున ఉదయం టైం 11:11 అయినప్పుడు కోయిన్సిడెంట్స్గా సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియాపై మ్యాచ్ విన్ అవ్వాలంటే 111 runs చేయాలి ఫ్రెండ్స్. నిజంగా ఇది ఒక ఫ్యాన్సీ నెంబర్ కోయిన్సిడెంట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 9, మీరు చాలామంది ట్విన్స్ని చూసి ఉంటారు కానీ ఒకే బ్రెయిన్ని పంచుకొని పుట్టిన ట్విన్స్ గురించి మీకు తెలుసా? అవును గాయ్స్, వీళ్ళ పేర్లు క్రిస్ట అండ్ టాటియానా హోగాన్. వీళ్ళు 25 అక్టోబర్ 2006 ఇయర్లో కొలంబియాలో జన్మించారు. అయితే వీళ్ళకి ఒక స్పెషాలిటీ ఉంది, అదేంటంటే వాళ్ళిద్దరికీ ఒకే బ్రెయిన్ ఉంటుంది. అలాగే వాళ్ళిద్దరూ ఒకరి కంటి ద్వారా ఇంకొకరు చూడగలరు. అంటే ఒకే బ్రెయిన్ ఉండటం వల్ల వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరు చూసినా ఇద్దరికీ ఇమేజ్ కనబడుతుంది. అండ్ వాళ్ళిద్దరూ ఒకరి మనిషిని ఒకరు చదవగలరు కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 10, మనందరం టైటానిక్ షిప్ని చూసే ఉంటాం కదా ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు మీకు టైటానిక్ షిప్ గురించి ఒక నిజం చెప్పబోతున్నాను. అదేంటంటే టైటానిక్ యొక్క 4వ ఫన్నెల్ ఫేక్ ఫ్రెండ్స్. అవును, టైటానిక్కి 4 ఫన్నెళ్ళు ఉంటాయి, బట్ అందులో 3 ఫన్నెల్స్ మాత్రమే ఒరిజినల్గా వర్క్ చేస్తాయి. ఆ 4వ ఫన్నెల్ ఫేక్ ఫన్నెల్. ఇలా ఫేక్ ఫన్నెల్ని ఎందుకు క్రియేట్ చేశారంటే, ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో జర్మన్ క్రూసియర్ ఎండెన్ అనే వ్యక్తి టైటానిక్ యొక్క 4th డమ్మీ ఫన్నెల్ని క్రియేట్ చేశారు. ఎందుకు క్రియేట్ చేశారంటే, అలా ఫేక్ ఫన్నెల్ క్రియేట్ చేయడం ద్వారా టైటానిక్ బ్రిటిష్ షిప్ అని ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడు మాత్రమే టైటానిక్ షిప్ మీద వరల్డ్ వార్ టైంలో ఫైరింగ్ జరగకుండా టార్గెట్ రీచ్ అయ్యేదట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్ ఫైట్ఫుల్లీ సైనింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ బుక్ తెలుగు.